సంస్కృతి వ్యతిరేకంగా పోరాడతాం 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 జన పదకలను పరిరక్షించుకుందాం పరిరక్షిద్దాం పరిరక్షిద్దాం కలలు వదిలాలి కలలు వదిలాలి వదిలాలి కలలు వదిలాలి వదిలాలి ఆదరణ కళాకారులకు కళాభిమానులకు सभा पद्ध संवसाली निरंतर मन सांप्रदायापड़ी को चक्जना बैठ भजना हर कदा पुन कदा चमकल कदा पुलवेश अनेक रकल जनपद कला प्रति पुर्ति वाट ब्रति मुझे स्वागत విదేశీ పులి సంస్కృతిని నశించాలి మన సాంప్రదాయాలను నశించాలి అందుకు ప్రధానంగా గిడుగు రామమూర్తి గారు భాషా సంస్కృతి మీద తెలుగును మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఆ తెలుగు సంస్కృతి మీద చక్కటి ఒక పాట పాడి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం
వారి సేవ చేసే పార్టీ మాకు కనిపిస్తుంది. చెన్నరెడ్డి గారు 100 మంది కళాకారులు, సుమారు 9000 మంది కళాకారులు సభ్యత్వం కలిగినటువంటి ఆ సమయాన్ని పెట్టారు, మాకు పరిచయం చేశారు. మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తున్న కార్యక్రమం ఏంటంటే మనకి మా మిత్రుడు ధనంజయ రావు గారు హఠాత్తుగా మరణించారు. వారికి భార్య చిన్న పిల్లలు ఉన్నారు. అయితే మా మిత్రులు అందరూ కూడా నేనైతే ఏం చేయాలో నాకు తెలియలేదు, చాలా మౌనంగా ఉండిపోయిన కొన్ని మిత్రులందరూ ఫోన్ చేసి మా ధనంజయ గారికి ఆశపాస్తు లేవు కదా, మరి మన కళారంగానికి ఇచ్చేశారు కాబట్టి మాకు ఏదైనా సహాయం చేస్తే పోవాలని వాళ్ళే స్పందించారు. దానికి అందరూ కూడా స్పందించి ఎంతగా చెప్పడమే కాదు, సుమారుగా 2 లక్షల రూపాయలు మనం సేకరించాము. ఆ చిన్నపిల్లల పేరున మనం డిపాజిట్ చేశాము. ఆ లతా అమ్మాయి సుమారు 5 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి చిన్న పిల్లలు, మరి చాలా బాధాకరం. మరి మీ మిత్రులందరూ సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఒకసారి జయశంకర్ గారు, మన బొట్ట కేశ్వరరావు గారు కనుక ఉన్నారు, మన ఉద్దాన విద్యార్థి మిత్రులు ఎవరెవరైతే ఓం గారు గారు ప్రకాశ్ గారు అందరూ అక్కడికి వచ్చి ఒకసారి ఆవిడకి పరిచయం అవుతాం. అది పిక్చరేసాం కాబట్టి చేతులను చేతికి అందించడం చేస్తారు జయశంకర్ గారు, అందరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. లతా మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి.